నా బిడ్డ పేరు ప్రవాళిక మరి ప్రవాళిక నేను 2 సంవత్సరాల బట్టి నా బిడ్డ నాడ చదివించుకుంటానా నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా బిడ్డ నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకుని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని మాది ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా పిల్ల నా అసలు కష్టం మా పిల్లలు రాదు మాకే చేతనైతే లేదు ఎండ పని చేసి అని నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు నా బిడ్డను టార్చర్ పెట్టిండు నా బిడ్డ అని మా టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధను భరించుకోలేక ఇక నేను చచ్చిందే మేలు అనుకోని అంటే చేసింది నా బిడ్డ వాళ్ళ టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది నా బిడ్డను దాని పినోడిని వాళ్ళు శిక్షించాలి వానికి తగిన వాడు బయటకు వెళ్లకుండా చేయాలి నా బిడ్డ అసంటి టోళ్లకు వేరే టోళ్లకు అసంటి బాధలు రావద్దు కానీ నా బిడ్డకి ఏమి చేస్తారో ఎట్లు చేస్తారో వాళ్ళు నా బిడ్డ నరకం చూసుకున్నా ఎట్లు చేసుకున్నా నా బిడ్డ సూసైడ్ చేసుకుని మాకు కాకుండా మీరు పోయి 3 ఏళ్ళు చదువుకున్నాం జాబ్ చేసుకుంటుందని మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అలా లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చేయాలి అది చేయాలి అంటే మాకు వచ్చేదేమి లేదు నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని వచ్చి టార్చర్ పెట్టకుల్లి ఈ పౌరుతాలు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా దాకా దేకుల్లి నా బిడ్డకు వాణి శిక్ష నా బిడ్డ ఎట్లా చేసుకున్నదో వాణి కూడా అదే శిక్షించుల్లి అది వాణి మాత్రం బయటకు వెళ్లకుండా వాణి బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా ఉరిశిక్ష చేసుకున్నదో వానికి అదే ఉరిశిక్ష చేయాలి అంతే మాకు కావాల్సింది గదయ్యా.